mana municipal minister garaina Bocca Satyanarayana gariki ade vidhanga deputy CM garaina Pushpa Srivani gariki maroka MP garu Madhavi gariki Visakhapatna MP garu Satyanarayana gariki sthanika shasana sabhyulu Veerabhadra Swami gariki ade vidhanga maroka MLA garu Rajana Dora gariki maroka MLA Appalnarsai gariki shasana sabhyulu Appalnaidu gariki maroka shasana sabhyulu Srinivas gariki Parvathipuram Shasana Sabhyulu Jogarao gariki, Bobbili Shasana Sabhyulu Chinnapallanaidu gariki, Adevidhanga Vijayanagaram Jilla Samanvayakarta Majji Srinivas gariki, Arku Parliamentary Adhyakshulu Parishat Raj gariki, Vedika Meedunna Itara Peddalaki Ikkada Vichesina Nayakulaki Karyakartalaki Andariki Kuda Hrudayapurvaka Namaskaralu. Sthanika Ennikalaki మన విజయనగరం జిల్లా సన్నద్ధమైంది మొట్టమొదటగా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ 9 నెలల పరిపాలనలో ఏ రాష్ట్రంలో గాని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఏదైతే మ్యాన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మానిఫెస్టోలో పెట్టారో వాటన్నిటిని కూడా 90% మొదటి 9 నెలల్లోనే పూర్తి చేసిన ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది అనేక సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధిని మరొకవైపు రెండు కూడా సమభాగం చేస్తూ ఈ రాష్ట్ర పరిపాలన చేస్తూ ఈ రోజు ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగాలని చెప్పని అది కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే అవినీతి లేని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీగా ఓటేయాలని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు చూసాం మనం గత 5 సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలదించేసి అవినీతిమయంగా మార్చిన చంద్రబాబుని ఏదైతే 2019 లో తరిమి కొట్టారో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటే ఇచ్చే విధంగా మీరందరూ కూడా పని చేయాలని చెప్పని మీ అందరికీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ విజయనగరం వైఎస్ఆర్సీపీకి కంచుకోట ఈ 9 నియోజకవర్గాలు కూడా పటిష్టంగా ఏదైతే ఎమ్మెల్యేలు గెలిపించారో ఎంపీలను గెలిపించారో స్థానికంగా కూడా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళని మీరందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే చాలా మందికి అవకాశాలు కావాలని కోరుకుంటారు కానీ దాంట్లో కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది నాకు అవకాశం రాలేదు కదా అతనికి అవకాశం ఇస్తే మనం ఓడించాలని చెప్పిన మనస్తత్వం కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి మీరందరూ కూడా కలిసికట్టుగా తప్పకుండా కష్టపడితే జగన్ మోహన్ రెడ్డి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందొస్తారు ముందు ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పని అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి చెందాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఉత్తరాంధ్ర నాకు అక్కర్లేదు అని చెప్పి ప్రవర్తిస్తున్న చంద్రబాబుకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ విజయనగరం జిల్లాకి ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఈ అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయని చెప్పిన ఒక చిన్న వయసులోనే ఆయన అభివృద్ధి పదానికి ముందుకెళ్తుంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నా వాళ్ళు ఉన్న చాలు నా వర్గం ఉన్న అభివృద్ధి చెందితే చాలు అని చెప్పి చంద్రబాబుకి ధీటుగా ఈ విజయనగరం జిల్లా బుద్ధి చెప్పాలని చెప్పని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వారి పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ని కావాలని బీజేపీలోకి పంపించి ఏదో వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడమని చెప్పని కుళ్ళు రాజకీయాల్లో కూడా తరింపు కొట్టాలని చెప్పని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను తప్పకుండా పెద్దలు విజయసాయిరెడ్డి గారు మన బొత్స సత్యనారాయణ గారు మా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా సమన్వయంతో పూర్తిగా క్యాండిడేట్ల ఎంపికలు కానీ ప్రతి ఒక్కటి కూడా పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పని ముఖ్యంగా మనందరం కూడా చెప్పాల్సింది ఒకటే ఏదైతే చంద్రబాబు అలవాటు చేసిన మద్యం కానీ డబ్బులు పంపిణీ కానీ అవి లేకుండా పారదర్శకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరపాలనుకుంటున్నారో దానికి మనందరం కూడా సమర్థించి పూర్తిగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా
ప్రజలకు గుర్తు చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటే విషయంగా మీరందరూ కూడా పని చేస్తారని తెలియపరుచుకుంటూ పెద్దలు విజయసాయిరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. నూటికి నూరు పాలు ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా సమన్వయం చేసి పార్టీని విజయపదంలో నడిపించడానికి ప్రయత్నం చేశారు. తప్పకుండా స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా విజయసాయిరెడ్డి గారు పూర్తిగా పర్యవేక్షించి పూర్తిగా అందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలు కూడా పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.